సనకాన్ చైన్ ఇదే కింద వాళ్ళ దగ్గర ఆయన ఫ్రెండ్స్ ఆమె ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు అది అది బయటపడి ఇప్పటివరకైతే రాలేదు. ఈ నైజీరియన్ని పట్టుకున్న మోసుండుని అతను నాలుగైదు పేర్లు చెప్పాడు, ఇగ్వే వరుమ్ ఒగ్బానా అని నాలుగైదు పేర్లు చెప్పాడు. దాంట్లో టోనీ పేరు అయితే రాలేదు. సో తప్పకుండా ఉంటుందని మేము భావిస్తున్నాం. సో ఈ ఈ మొత్తం ముంబై బ్యాచ్ని డిటెక్ట్ చేయడం, ఇంత కృషి చేసి ఇంత రిస్క్ తీసుకొని, అదంటే ఈ ఆపరేషన్స్ అన్నీ మీరు ఈ హెచ్న్యూ వారు ప్లస్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని అక్కడ వెళ్ళి చాలా రోజులు అక్కడ ఉండి అబ్జర్వ్ చేసుకుంటూ చాలా రిస్క్తో కూడుకున్న పని. డ్రగ్ పెడ్లర్స్ డ్రగ్ సప్లయర్స్ని ట్యాకిల్ చేయడం అనేది ఈజీ కాదు. వాళ్ళు తెగిస్తారు, నార్మల్ క్రిమినల్స్ లాగా ఉండరు వాళ్ళు. వాళ్ళని పట్టుకుంటున్నారంటే తెగిస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు. సో అటువంటి పరిస్థితుల్లో వారందరినీ వాచ్ చేసి సూటబుల్ టైంలో వారిని పట్టుకోవడం ఇవంతా కూడా, లేకపోతే ఇక్కడ వరకు ట్రాక్ చేసి వారిని ఇక్కడ వచ్చే వరకు ఆగి వారం రోజులు 10 రోజులు కూడా వారిని ల్యూర్ చేసి ఇక్కడ హైదరాబాద్ వరకు తీసుకురావడం ఇదంతా కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. సో హెచ్న్యూ వారిని నేను పూర్తి స్థాయిలో అభినందిస్తున్నాను. అదే కాకుండా టాస్క్ ఫోర్స్ వారిని కూడా ఈ సందర్భంగా ఈ మొత్తం గాంజాని పట్టుకోవడం, దాన్ని ముంబై బేస్డ్ ట్రాన్స్పోర్టు సప్లై అదంతా కూడా కంట్రోల్ చేయడం అనేది వారు చేసిన మంచి పని అని వారిని అభినందిస్తున్నాను. సార్, 1 ఇయర్గా హెచ్న్యూ చేసిన అచీవ్మెంట్స్ ఏంటుంటాయి, దీంట్లో ఇంపార్టెంట్ అరెస్ట్లు ఏముంటాయి, ఎన్ని కేసులు డిటెక్ట్ చేశారు, ఎంతమందిని పట్టుకున్నారు? హెచ్న్యూ మొన్న ప్రెస్ నోట్ ఇచ్చాం కదా, అది 104 కేసెస్ గత సంవత్సర కాలంలో హెచ్న్యూ ద్వారా రిజిస్టర్ అయ్యాయి. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఏంటి అనేది ఉన్నాయా మీ దగ్గర? ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఏమైనా గుర్తుంటే చెప్పండి. చాలామందిని అరెస్ట్ చేయడం, ఎన్నో మాడ్యూల్స్ని దాదాపు 1000 నుండి 2000 మంది వరకు ఇక్కడ కన్స్యూమర్స్ని ఐడెంటిఫై చేయడం, వారి రీహాబ్ ప్రాసెస్లో పెట్టడం, అది చాలా ముఖ్యమైన పని. గోవా మాడ్యూల్ అనేది మొత్తం కూడా అదుపులో తీసుకురావడం, అరెస్ట్ చేయడం, ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా వేలం వేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాం, అది చేస్తాం. అదే కాకుండా హైదరాబాద్ పట్టణంలో ఎవరైతే పెడ్లింగ్ చేసి సంపాదిస్తున్నారో, నార్కోటిక్స్ని ఈ విధంగా వాళ్ళ సోషల్ గ్రూప్స్లో సప్లై చేస్తున్నారు, వాళ్ళందరిలో చాలా ఒక డిటరెన్స్ భయం అనేది ఏర్పడింది. అది చాలా ముఖ్యమైన అచీవ్మెంట్. ఎవరు కూడా ఇప్పుడు హైదరాబాద్, మీరు వెబ్సైట్స్ కూడా చూస్తే నో సేల్ ఇన్ హైదరాబాద్, నో సప్లై టు హైదరాబాద్ అనే క్యాప్షన్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. సో దట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్.